స్తోత్రం ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మనుషులు ప్రియమైన వాళ్ళరా, మరి ఒక రోజు ప్రభుతో ఉండడానికి ప్రభు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవాల దేవుడికి ఎంతగానో వందన స్తోత్ర సమర్పణ తెలియజేస్తున్నాను. ప్రారంభ ప్రార్థన చేసుకుని తిరిగి అనుదినం జీవహారం అనే ఈ శుభ కార్యక్రమాన్ని ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రతిరోజు కూడా మా వాక్కుల్ని వీక్షిస్తూ ఆత్మీయ జీవితంలో అనేకమైన మేలులను, కొన్ని లోటుపాట్లను సరిదిద్దుకుంటూ మరి ఒకరికొకరు పురుగొల్పబడుతున్నారని విశ్వసించి ఈ సువార్త పరిచర్యలను వాట్సాప్లోనే కానీ జూమ్లోనే కానీ రగి మధ్యలో టిక్టాక్లోనే కానీ మరి మీ కొరకు ప్రతి యాప్లో మీకు అందుబాటులో ఉండటానికి అందించబడుతున్న సువార్త పరిచర్యలు మీరు కూడా ఎంతగానో ఆదరిస్తూ అభిమానిస్తూ ప్రేమిస్తున్నారు. అందరికీ ప్రభు పేట వందనాలు. ప్రార్థన చేసుకుని ప్రిమిన వాళ్ళ ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అంతమేకులుగా ప్రేమించున్న పరమ తండ్రి, ఈ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు. ప్రభు స్తోత్రాలు. మీరే మాకు తోడని బలపరచండి. మరి ఒక రోజు ఈ బుధవార ధర్మాన్ని ప్రభావితం ఉండటానికి ఎంతగానో కృప చూపించారు. కొద్ది నిమిషాలు పాడి మీ నామాన్ని స్తుతించి గణపరుస్తుండగా మా గొంతులను తెరిచి మీరు మాత్రం మహింపొందండి. మీ నామానికి మహిమను, సాత్వానికి సిగ్గును మీరు తీసుకురమ్మని ఈ కార్యక్రమం ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు కృప మీరు మాత్రమే సహాయం చేసి ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మా సబ్స్క్రైబర్ను ఎవరు మీరు జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను, వారి స్థితులను, వారి పరిస్థితులను, వారి పనులను కూడా మీరు దీవించమని నజరేయుడు అనే యేసుక్రీస్తునామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓ పాట పాడుకుని ప్రభు నామంలో దేవుని నామం మహింపరచుదాం. మనందరికి వచ్చిన పాట ప్రియమైన దినమెల నీ పాడిన నీ కీర్తించిన నీ రుణం తీర్చగలన అనే పాట పాడుకుని ప్రభునామంలో దేవుని సన్నిధిలో ప్రభునామాన్ని మహింపరచారు. మీ అందరికీ వచ్చిన పాట నాతో కలిసి పాడి ఎక్కువించి ప్రభునామాన్ని స్తుతించాలన్నదే మా యొక్క ధ్యేయం. దానికి మాతో కలిసి పాడాలని మనం చూస్తున్నాం. ఆమెన్ స్తోత్రం గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. స్తోత్రం. ప్రియమైన వాళ్ళందరూ మాతో కలిసి పాడాలని, మా యొక్క పరీక్షలను పరివీక్షించాలని, మాతో కలిసి ప్రభునామాన్ని స్తుతించాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. స్తోత్రము నాయన, అందనాలు ప్రభు. ఉజ్జరుడు నీవే నాయన. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. గాయపడిన సమయాన మంచి సమరయునిల నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలు ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా. నిన్ను విడువను
ఎడబాయననిన నిన్ను విడువను ఎడబాయననిన నా యేసయ్యా దినమెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా నీ ఇలలో జీవించనా ఇలలో జీవించనా స్తోత్రము నాయన పరిశుద్ధుల వందనాలు ప్రియమైన వాళ్ళరా మా యొక్క పరిచర్యలో అనుదిన జీవాహారణ పరిచర్య వాట్సాప్ పరిచర్య జూమ్ లైవ్లో అలాగే టిక్ టాక్ లైవ్ కూడా జరుగుతుంది. ఈ పరీక్షల కొరకు మీరు ఒకప్పుడు ప్రార్థించండి. అలాగే ప్రత్యేకించి దుబాయ్ నుంచి కూడా ఉన్న పరీక్షలు కూడా వాటి కొరకు కూడా ప్రార్థించండి. మీ అందుకు మనం చేస్తున్నాం. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతెదను. నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదను. వెనుకున్న విమరచి ముందున్న వాటికై సహనముతో పరుగేతెదన్. దరి స్తోత్రం హల్లెలూయా. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరుగే ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని నిన్నెల్లని పాడిన కీర్తించిన నీ రుణము నీ తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా నీ ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా. దరి స్తోత్రం హల్లెలూయా. మన్నించండి ప్రియమైన వాళ్ళారా, ఫోన్ కాల్ రావటం వల్ల శుభమేమి. ఏదేమైనా ప్రభు నామ పరచుకుని ప్రభుత్వం కృపను బట్టి దేవదేవునికి వందనాల స్తోత్రాలు తెలియజేస్తున్నాను. వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం ప్రియమైన వాళ్ళారా 9:13 చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 9:13. దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసము నేనియక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వారితో అనను. దేవుడు తన పరిశుద్ధ వాక్కు మనందరి వినికడిలో దీవించి ఆశ్రవదించినగాక ఆమెన్. అలాగనే ఈ సమయంలో హృదయంతరంగాలను పరిశోధించగలిగిన పరమ తండ్రి, ఈరోజు వాక్యాన్ని వింటూ ఆలకిస్తున్న వారిని, సంఘబిడ్డలను, ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి వారి స్థితిగతులను ఎదిగిన గొప్పవాడు పరమ తండ్రి మన హృదయ లోతులను పరిశీలన చేసి ఈ సమయంలో మనకి ఏదైతే అవసరత ఉందో అంటే దేవుని వాక్యం ఆధ్యాత్మికమైన ఆహారాన్ని ప్రభువారు మనందరికీ విరిచి వడ్డించునుగాక ఆమేన్. ప్రభువును మిక్కిలి ప్రియమైన వాళ్ళరా, ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మీకు రోజు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అమ్మేన్. దాని స్తోత్రం ప్రియమైన వాళ్ళరా. అలాగే మా యొక్క మినిస్టర్లో ఉన్న ప్రతి ఒక్కరికి, వీటి కొరకు ప్రార్థన ప్రచారం కొరకు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకున్న వారందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. సంవత్సరం మన దాని క్రీటలు ప్రభు మీ మీద మెండుగా దాయిచ్చాను కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు అందరూ కూడా మా పరీక్షలు కొరకు ప్రార్థన చేస్తున్నారు. అలాగే మా యొక్క పరీక్షలను వీక్షిస్తూ మరి మమ్మల్ని ప్రేమించి మా పరీక్షను ప్రేమించి ఎంతగానో అనేక మందికి షేర్ చేస్తున్నారు. లైవ్లోనే కానీ, టిక్ టాక్లోనే కానీ, లేక జూమ్లోనే కానీ, వాట్సాప్లోనే కానీ, ఇలా యూట్యూబ్ పరీక్షలే కానీ, ఏదైనా కూడా మరి మీ ఆదరణ మీ ప్రేమ మాకు అందిస్తున్నందుకు
దేవదేవునికి వందన స్తోత్ర సమర్పణలు తెలియజేస్తున్నాము. కొద్ది నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్యం ధ్యానం చేద్దాం. చదవడం లేఖన భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడగలిగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమించున్న పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ఇదిగో నేను ఈరోజు మరియు మారు తిరిగి నీ సందులోకి వచ్చాం. మీరు మాతో తోడైనాడు ప్రభ, మీ కృపయో మీ దేవుని మా ప్రేమ ఉంచండి. ప్రత్యేకించి ప్రభ, ఈ సమయంలో మీరు మాట్లాడుతుండగా, మీ వాక్కు ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా వినగలిచేవిని గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి. మీ ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను మీ పరిశుద్ధ లేఖన భాగం నుండి చూడటానికి మా మనోనేత్రాలు తెరవండి ప్రభ. ఏలోకమైన నేత్రాలను మూసి ఆధ్యాత్మికమైన నేత్రాలను మీరు మాకు దయచేయమని అడుగుతున్నాను. ఈ సమయంలో ఎంతమంది అయితే మీ వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరినీ కూడా మీ పరిశుద్ధాత్మ అభిషేక్తి నింపండి. వట్టివారును అల్పుడును ఎందుకు పలికరానన్ను కూడా ఈ రీతిగా మీ వాక్య పరిచర్లో విఎఫ్ఆర్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీల ద్వారా అందించబడుతున్న స్వార్థ పరిచర్లో ప్రముఖుడిగా వాడుకుంటున్నందుకు పొందున్నాను. మీరే మాకు సహాయం చేయమని ముందుకు నడిపించండి. యేసు నామమును అడిగి వేడుకున్నాను తండ్రి. మంచిది ప్రియమైన వాళ్ళారా, ప్రతిరోజు కూడా 8:30 గంటలకే ప్రసారం అవుతున్నాం. మా పరీక్షలను ఆలకిస్తూ దేవుని సన్నిధిలో దేవుని వాక్కులకి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తూ ప్రభు మాటలను మీ హృదయాల్లో భద్రపరుచుకుంటున్నందుకు ఏమి చిన్న ప్రేరణ తెచ్చలేదు. అలాగనే ఈ నూతన సంవత్సరంలో మనందరం కలిసి కూడా మరి ప్రభు మన పట్ల తీస్తున్న కార్యాలు ఏమైనా మరి ప్రభువు కూడా మన రుణం తీర్చలేని వారిగానే ఉన్నాం. అందుకనే విరిగి నలిగిన హృదయంతో ప్రభువుని ఆరాధించే వారి ఉందాం. దేవుని సందులో ప్రియమైన వాళ్ళారా, ప్రభువే మనకు తోడు, ఆయనే మనకి దిక్కు, ఆయనే మనకు దారి, ఆయనే మనకు ఆశ్రయం, ఆయనే మనకు ఆధారం, ఆదరణ ఆయనే మనకు ఆధారం. ఆయన మాత్రమే పరమునకు తీసుకుని పోవు పరమ వైద్యుడు, పరలోకపు అధికారి ఆయనే. ఆయనతో ఉన్నట్లయితేనే, ఆయనతో ఉన్నట్లయితేనే మనము, మన కుటుంబము, మన బిడ్డలు, మన బంధుమిత్రులు, మన శ్రేయభిలాషులు ప్రతి ఒక్కరు కూడా మన ద్వారా ఆశ్రయించబడతారు అనే సత్యాన్ని మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. మంచిది చదువుబడ భాగంలో మనందరికీ బాగా సుపరిచితం అన్నమాట. ఎందుకంటే న్యాయపతి గ్రంథంలో ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజల నిమిత్తమై, ఇస్రాయేల్ ప్రజల నిమిత్తమై ప్రభు వారికి ఇస్తున్న మాట, ప్రభు వారికి ఇస్తున్న వాగ్దానం ఏంటి అనగా, ఆనాడు వారికే కానీ ప్రియమైన వాళ్ళరా, ఇది వారికి ప్రత్యేకించి చెప్పబడ్డదని కాదు కానీ నేటి కాలంలో క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్న ప్రతి ఒక్కరితోనూ పరిశుద్ధాత్మడు మాట్లాడుతున్న మాట. ఏంటి అని ఆలోచన చేస్తే, చెట్ల గురించి చెప్పబడుతూ ఈ 13వ వచనంలో ద్రాక్షావల్లి గురించి ప్రభు వర్ణిస్తున్నాడు. ఏంటనగా, చెట్లన్నీ వచ్చి నీవు మా మీద రాజుగా ఉండు అని ద్రాక్షావల్లిని అడిగినప్పుడు అంతకుముందు ఒక చెట్టుని అడిగిని, అంజూరపు చెట్టుని. అయితే 2వ పర్యాయం 2వ మారు వేరొక చెట్టు దగ్గరకు వచ్చి ద్రాక్షావల్లిని అడుగుతున్నాయి, నీవు మా మీద రాజుగా ఉండు, మేమందరము నీకు విధేయులై ఉంటాం, లోబడి ఉంటాం అని ద్రాక్షవల్ని అడుగుతున్నాయి చెట్లను వచ్చి. ఆధ్యాత్మికమైన మాటను ఆలోచించేద్దాం. దేవుని వాక్యం అంటే నవలి మింగేసేది కాదు, చాలాసార్లు చెప్తూ ఉంటాను. నువ్వు ఆలోచించి దేవుని జ్ఞానం ద్వారా, ఆయన ఆత్మకృప ద్వారా ప్రతి మాటను నిర్ధారించగలిగినట్లయితే ప్రతిది కూడా ఒక అర్థం, పరమార్థం కలిగిన మాటలని ప్రభు మనకి ఇచ్చారు. వ్యర్థమైన మాట ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో లేదు. ఉందంటానికి అది ఒప్పుకోండి నేను, ఇది వ్యర్థమైన మాట అనటానికి దేవుని పరిశుభ్ర గ్రంథంలో లేదు. అది చెట్టైనా, పొట్టైనా, గుడైనా, ఏదైనా కూడా ప్రియమైన వాళ్ళరా, ఈ ద్రాక్షవల్లిని చెట్లను వచ్చి అడుగుతున్నాయి, నీవు మా మీద రాజుగా ఉండు అని. కానీ ద్రాక్షవల్లి మాట్లాడుతుంది, ఏమని మాట్లాడుతుందంటే, దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షారసమును నేనియ్యక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు. గమనించండి, ఈరోజు మన వాక్య పాఠం
మన మూల మాట ఇటు అటు ప్రిమిన్ వాళ్ళరా ఊగుటకు నేను వచ్చేదనా అని వాటుతాను ఇటు అటు ఊగటానికి ఎవరు చెప్తున్నారు ఎవరెవరితో చెప్తున్నారు ఎవరి కొరకు ప్రభు భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు అని ఆలోచన చేస్తే ఈరోజు క్రైస్తవ బిడ్డలమైన మనము పరిశుద్ధాత్మను కృప కలిగిన వాడును మరి రక్షించడానికి మనం రక్షించడానికి ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోకి వచ్చిన పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వైపు చూచుచు ఆయన మనకి ఇవ్వబడిన పరిచర్యలో ఆరాధనలో సంఘములో నమ్మకత్మగా విశ్వాసం ముందుకు కొనసాగాలన్నదే మనకు నినాదం. ప్రిమిదేం బిడ్డలారా, ఈరోజు కొంతమందిని ఏర్పాటు చేసుకుని మా మీద నాయకులుగా ఉండమని అడుగుతూ ఉంటారు. ప్రిమిన వాళ్ళారా, ఆలోచించండి ఆలోచించండి. ఈరోజు సేవకులను మార్చడంలో కానీ సంఘాలు మార్చడంలో కానీ వేరొక సేవకుని తెచ్చుకోవటంలో కానీ చాలామంది చాలా చోట్ల ఒక మంచి ప్రత్యేకత కలిగి ఉంటారు, ఒక మంచి నైపుణ్యత కలిగి ఉంటారు, లేక పక్క సంఘాలను అపహరించడంలో కానీ. ప్రిమిన దేవుని బిడ్డలారా, ఇట్లాంటి స్వభావం ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వారి లేక ఇట్లా కూడా క్రైస్తవ జీవితంలో జీవనం చేస్తున్న వారికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నీవు దేవుని బిడ్డవైతే నీవు దేవుని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి, దేవునికి ఉపయోగపడేలాగా ఉండాలి. నీవు దేవుని దాసుడువైనా విశ్వాసువైనా నీవు ఎవరువైనా కూడా ఇటు అటు ఊగే స్థితిలో ఉండకూడదు. ద్రాక్ష వల్ల ఎంత శ్రేష్టమని మనకు తెలుసు, పాట కూడా పాడుతూ ఉంటాం కదా, నిజమైన ద్రాక్షవల్లిని నేను నిత్యమైన సంతోషం నీలోనే. ప్రిమిన దేవుని బిడ్డలారా, ఈరోజు చక్కని మాట నిజమైన ద్రాక్షవల్లి మనం, నీవు నేను నిజమైన ద్రాక్షవల్లిలో ఒక మాధుర్యమైన తైలము ప్రభు మనకిస్తున్నాడు. మనలోంచి ఒక మాధుర్యత, ప్రిమిన వాళ్ళరా, మనలోంచి ఒక ఊట ఒకటి బయలు వెళుతూ ఉంది. మాధుర్యత ప్రభు ఇస్తున్నారు. ఈ మాధుర్యతను దేవుని బిడ్డలకును దేవునికిని అందించడం మానేసి ఈరోజు అటు ఇటు ఊగులాడుతున్న విశ్వాసులే కానీ సేవకులే కానీ ఎవరైనా కూడా సంఘ పెద్దలతో సహా ఎవరైనా ఉన్నారేమో ఈ 2023 సంవత్సరంలో ఒకసారి గమనించండి, అటు ఇటు ఊగే స్థితిని మానేసుకుందాం. నవాక్య పాఠం ఏంటనగా అటు ఇటు ఊగే స్థితిని వద్దు. అక్కడొక అడుగు ఇక్కడొక అడుగు, అక్కడొక మాట ఇక్కడొక మాట, అక్కడొక 4 రోజులు ఇక్కడ 4 రోజులు. ప్రిమిన దేవుని బిడ్డలారా, ఇంటి దగ్గర సహజంగా పెళ్లి సీజన్ వస్తూ ఉంటుంది, లేక మెచ్యూర్ ఫంక్షన్ సీజన్లు వస్తూ ఉంటాయి, గృహ ప్రవేశ ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. ఇంకోసారి కొంచెం అంటే మనకి ఎక్కువ పిచ్చ కదండి, ఏంటంటే ముహూర్తాలు చూసుకోవటం పిచ్చ, క్రైస్తవులకి మరీ ముఖ్యంగా ఎక్కువ. ఒక్కోసారి 2-3 ఫంక్షన్లు ఒకసారి తగిలేసినప్పుడు అంటే మీరు పలానా దగ్గరికి వెళ్ళండి, అమ్మ నువ్వు పలాన దిక్కు వెళ్ళమ్మా, నేను పలాన దిక్కు వెళ్తాను, ఇలాగే ముగ్గురు వెళ్ళి, ఎందుకంటే మనం ఫంక్షన్కి వచ్చారు కనుక మనం వెళ్ళి వచ్చేద్దాం, వెళ్ళి మనం వాళ్ళకి కనిపించట్టు ఉంటుంది, చెప్పండి నాన్నగారు రాలేకపోయారు అమ్మగారు రాలేకపోయారు, నేను వచ్చాను పలా ఫంక్షన్కి వెళ్ళారు, నేను మాత్రం వచ్చాను, ఏదేమైనా పంపారు అని చెప్పి మంచిదే తెలుస్తూ. ఈరోజు దేవుని సంఘాలను కూడా అలా కవర్ చేస్తున్నారు. ఒక ఆదివారం ఇక్కడ, ఒక ఆదివారం అక్కడ, ఒక ఆదివారం అక్కడ, ఓ నెల అక్కడ, ఓ నెల ఎక్కడ, ఓ నెల ఎక్కడ, దేని స్తోత్రం హల్లెలూయ. ఎట్లాంటి స్వభావం కలిగాని అటు ఇటు ఊగుసలాడుతున్నావా? ప్రిమిన వాళ్ళరా, ద్రాక్షవల్లి అంటే అంటగట్టబడి ఉండాలి. నువ్వు ద్రాక్షవల్లి వల్ల అయితే అంటగట్టబడి ఎక్కడో ప్రభువులు అంటగట్టబడి నువ్వు ఎక్కడైతే తీయబడ్డావో, ఎక్కడైతే రక్షింపబడ్డావో, ఏ సేవకుని ద్వారా రక్షింపబడ్డావో, ఏ గోతుల నుండి తీయబడ్డావో, అక్కడ నువ్వు నిలబడి ఉండాలి, అక్కడ అంటగట్టబడి ఉండాలి. నీ ఆచరణ నీ అర్పణ నీ కానుకున్న దశభాగాలు ఏదైనా కూడా అక్కడ సమర్పించేదానికి ఉండాలి. దర్ ఇస్ స్తోత్రం. ప్రిమిన దేవుని బిడ్డలారా, ఒకవేళ మాలాంటి ఒకవేళ యూట్యూబ్లో కానీ లేక ఏదైనా ఈ లైవ్లో కానీ చేస్తున్నాం కనుక ఇవ్వాలనుకుంటే అది నీ వ్యక్తిగతమైన కానుక. అక్కడ నియమం నీకు ఉంది, నువ్వు ఎక్కడి నుంచి అయితే చెక్కబడ్డావో, ఏ గోతి నుంచి అయితే తీయబడ్డావో, అక్కడికి నీ ప్రతి అర్పణ వెళ్ళాలి. ఈ అర్పణను డివైడ్ చేయకూడదు. అటు ఇటు ఊకి అక్కడ కొంత ఇద్దాం ఆయన కూడా చెప్పారు కదా, అక్కడ కొంత ఇద్దాం అక్కడ కూడా చెప్పారు కదా, ఇక్కడ కొంత ఇద్దాం ఇక్కడ కూడా చెప్పారు కదా, దీన్ని 3 భాగాలకు 4 భాగాలకు డివైడ్ చేద్దాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనస్సును మనస్సును హృదయాన్ని అటు ఇటు ఊగే స్థితిలో మాత్రం ఎంత మాత్రం ఉండొచ్చో ఉండొచ్చు ప్రియమైన వాళ్ళ మీ అందరికి వందనాలు. ఎంత మాత్రం ఆ స్థితిలో మాత్రం ఉండొద్దు. ఏదో ఒక సంఘానికి, ఒక కాపరికి నువ్వు ఎక్కడైతే రక్షింపబడ్డావో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడైతే నువ్వు వాక్యం విన్నావో అక్కడ నువ్వు కట్టుబడి ఉండాలి. అక్కడ నువ్వు ఉండి దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని ప్రియబిడలకు, దేవుని ప్రజలకు మాధుర్యాన్ని పంచేవానిగా ప్రియమైన వాళ్ళరా, దేవుని బిడ్డలకు ప్రియమైన వాళ్ళరా, దేవునికి నీక ప్రియమైన వాళ్ళ సార్వాంతమైన ఆధ్యాత్మికమైన నీ ఓటను వారికి ఇచ్చేవానిగా ఉండాలి. వాక్యం మనకు తెలియచేస్తుంది, ఇటు అటు చూసేవారమా, ఇటు అటు ఊగేవారమా మనం ఉండొద్దండి. ఈరోజు చాలామంది ఆ స్థితిలో గడిపేశారేమో, అలా గడిపున్నారేమో, కానీ ఈ 2023 సంవత్సరంలో కొత్త నెలలో కొత్త సంవత్సరంలో ప్రీమియం వాళ్ళరా, ఆ చిన్నపాటి ఆ జబ్బును తీసేద్దాం. ఇది క్యాన్సర్ వ్యాధులు అంటే దానికైనా నయమవుద్దేమో, ఏదైనా జబ్బుకి ఆ క్యాన్సర్ వ్యాధికైనా ఒకవేళ ఏదైనా మెడిసిన్ ఉందేమో, కానీ ఈ మనసుకు ఇటు అటు ఊగే మనసులకు మాత్రం జబ్బు లేదు. కానీ ఒకటే బంధు, దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు అటు ఇటు ఊకూడదు, స్థిరంగా నిలబడి ఉండాలి. స్థిరంగా నిలబడి ఉండాలి. ఈ లోకం కోసం అటు ఇటు ఊగుతూ ఉంటారు, లోకంలో కొంతకాలం ప్రభువులో కొంతకాలం ఉంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని ఆశల కొరకు, కొన్ని ప్రియమైన వాళ్ళ కోరికల మేరకు కొంతకాలం అందులో ఉంటారు, కొంతకాలం ఇందులో ఉంటారు. చాలామంది కూడా క్రైస్తత్వంలో ఉండి హైందువులుగా ఉంటారు, అంటే లోకంలో ఉంటారు, లోకంలో ఉండి ప్రభువుని కలిగి ఉంటారు, ప్రభువులో ఉంటారు, అంటే రక్షణ లేని తనం అన్నమాట, రక్షణ లేని ఒక భక్తి అన్నమాట. ప్రియమైన వాళ్ళు ఎప్పుడైనా సేవకులు అడుగుతుంటారు, అమ్మా రక్షణ పొందండి అమ్మా, ఎందుకే మాసం చేస్తున్నారు, వాళ్ళు ఈరోజు ప్రభు వస్తా అంటే అయ్యారండి, ఇంకా చిన్న కుమారుడు అండి, చిన్న కుమార్తె పెళ్ళి ఉందండి, ఆ పెళ్ళికి కాలు కడిగండి, నెత్తులు నీళ్ళు కలుపుకోవాలి కదండి, ఇంకా కార్యక్రమం అయిపోతుంది పొందేసుకుంటామండి అయ్యారు, ఇంకా కార్యక్రమం అయితే అడ్డు వాకలు ఏమి ఉండదండి, అప్పుడు మనల్ని ఎవరు అడగరండి, ధరిస్తూ ఇలా కొన్ని సమాధానాలను పలు చోట్ల వింటూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పే విషయాన్ని లేక మీకు చెప్పే సత్యం ఏంటి అంటే, నువ్వు ఉంటే చల్లగానే ఉండు, వెచ్చగానే ఉండు. ఈ నులివెత్తన స్థితిలో ఉండి భక్తిని జరిగించొద్దు, ఈ నులివెత్తన స్థితిలో ఉండి భక్తి జీవితం నడవద్దు. చాలా ప్రమాదకరమైనది. వాక్యం అంతా మాట్లాడుతుంది. ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథంలో ఒక వాక్యాన్ని చూస్తే ప్రియమైన వాళ్ళరా, అక్కడ ప్రభు మాట్లాడుతుంటారు. ప్రకటన 3:15-16 చూస్తే వాక్యం మనకు తెలియచేస్తున్న మాట ఒకసారి చదివిస్తాను చూడండి. ప్రియమైన వాళ్ళరా, ప్రకటన గ్రంథము 3:15 దేవుని వాక్యంలో 3:15-16 నీ క్రియలు నేను ఎదుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా ఉండిన మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్ము వేయని ఉద్దేశించున్నాను. ఇది ప్రభువారు స్వయంగా పలుకుతున్న మాట. అంటే పద్మద్వీపంలో ఉన్న యహాన్ గారు రాస్తున్నారు, అక్కడ పలికే మాటను ఈయన ఆత్మవశుడు రాస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నులివెత్తన స్థితిలో ఉండదు, అటు ఇటు ఉండద్దు, చల్లగా వెచ్చగా ఉండద్దు. ఈ రెండు కంబైన్ చేసి మిక్స్ చేసి ప్రియమైన వాళ్ళరా, నులివెత్తన స్థితి, ఈ స్థితి మనకు వద్దు. ప్రభు చెప్తున్నమాట, వద్దు, నువ్వు ఉంటే ఏదో పక్కండు, చల్లగా ఉండు మంచిదే, వెచ్చగా ఉండు మంచిదే, రైట్. ప్రియమైన వాళ్ళరా, ఒక విషయం మీకు తెలియచేస్తుంటాను, అసలే అటు ఇటు ఊగే ఈ బుద్ధి ఎవరిది, అటు ఇటు ఊగే ఈ స్థితి ఎవరిది, అసలు ఈ మనస్తత్వం ఎవరిది తెలుసండి మీకు, ఎవరికైనా ఈ మనస్తత్వం ఎవరో తెలుసా మీకు? సాతాను గడదు. యోబు గ్రంథంలో వాక్యాన్ని చూస్తే 1:7 యోబు గురించి మాట్లాడుతున్నప్పుడు, యోబు గురించి చదువుకుంటున్నప్పుడు 1:7 ఒకసారి చదివిస్తుంటాను. ఈ తర్వాత ఏదో తాతగా మీరు వాక్యాలు పరిశీలన చేయండి, అలా ఉన్నదో లేదో పరిశీలన చేయండి. ప్రియమైన వారు మంచిదే. 1:7 యోబు గ్రంథం 7:1 ఒక మాట చదువుదాం. యెహోవా సాతాను అడుగుతున్నాడు, లూసిఫర్ అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చుతావని వాడిని అడుగుగా ఆ అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. తెలుసు, స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా, గ్లోరిఫై ద నేమ్ ఆఫ్ జీసస్, స్తోత్రం నాయన, పరిశుద్ధుడు వందనాలు, మహోన్నతుడు వందనాలు ప్రభువా. ఈరోజు అటు ఇటు తిరిగే మనస్తత్వం నీకుందేమో, నువ్వెవరో తెలుసా, నువ్వు అనుకుంటావు కానికి చేస్తానండి అయ్యారు, పచ్చే కానికి ఇస్తానండి, దశభాగం ఇస్తానండి, లేక పాస్టర్ బట్టలు పెట్టేసండి, కొత్త సంవత్సరం భోజనం పెట్టానండి, అది ఇచ్చాను ఇది ఇచ్చానండి, ఏమి ఇచ్చినా కూడా
నువ్వు అటు ఇటు తీయం తిరిగే మనస్తత్వం, అక్కడో కొంతసేపు ఇక్కడో కొంచెం కొంతసేపు దేవుని సన్నిధిలోనే మీరు ఎక్కడ తొడంబొద్దండి, ఎక్కడికి ఆలోచన చేయొద్దు. ఇదంతా చెప్పేది దేవుని వాక్యంలోనే. దేవుని బిడ్డల దేవుని బిడ్డలే, దేవుని సంఘంలో ఉన్నవారే, అటో కొంతకాలము అక్కడో కొంతకాలము ఇక్కడో కొంతకాలం వాక్యమిని ప్రియమైన వాళ్ళరా. ఇటువంటి మనస్తత్వం కలిగినట్లయితే ఇంకా దేవుని బిడ్డలు దేవుల్లో కొంతకాలము లోకంలో కొంతకాలము. ప్రియమైన వాళ్ళ దేవుని బిడ్డలరా, వాక్యాన్ని గమనించుదాం. ఇలాగ తిరుగుతున్నావంటే ఇది దేవుని మనస్తత్వం కాదు, దేవుని మనసు కాదు. ఇది ఎవడదంటే వాడిది. 1వ అధ్యాయం 7వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చావు అని అడగగానే, నేను అటు ఇటు తిరుగుచు భూలోకములో నుండి. ప్రియమైన వాళ్ళరా, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఈరోజు వాడి వలన ఉండొద్దు. ఈ 2023 అటు ఇటు తిరిగే వాడిని ఉండొద్దు. అటు ఇటు ఉంటే ఎటు కాని వాళ్ళే అయిపోతుంటా, ఎటు కాక ఎటు చందన వాడి కింద అయిపోతుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ బిడ్డలుగా ఆ స్థితి మనకు వద్దు. ఈ ద్రాక్షవల్లి న్యాయతీర్థ గ్రంథంలో చెట్లతో మాట్లాడుతుంది. ఏంటి మళ్ళా చెప్పండి, నేను వచ్చి మీకు రాజుగా ఉన్నా, నేను వచ్చి మిమ్మల్ని ఏర్పాటు చేయనా. ఏంటి నేను నా రసమును నా మాధుర్యమును నాకున్న మంచితనమును దేవునికిని మనుష్యులకును ఇయ్యకమాని మీ మీద రాజుగా ఉండే గిర్రా గిర్రా అటు ఇటు తిరుగుతూ. సంగబిడ్డలు చాలామంది అంటే తప్పదు డోక్రాలో లీడర్గా ఉంటూ ఉంటారు. పాపం ఈ డోక్రా మీటింగ్లు మేము ఆదివారం పెడతారు ఈ అధికారులు. రేపు ఎంఆర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఆదివారం పూట. మరి అమ్మా మెయిన్ టార్గెట్ వాళ్ళు డోక్రా మహిళలు కదా, మరి తప్పనిసరిగా మేము గ్రూప్ అక్కడ ఉండాలి. మీ లోన్ల గురించి మాట్లాడతారంటే ఆధార పూట దండారు వేసి మనందరం కూడా మరి ఎక్కడ తీసుకుని వెళ్ళాలి సహోదరులకి ప్రత్యేక వందనాలు. మీరు వెళ్ళే దాని గురించి తప్పు పట్టడం లేదు. మనము అందులో ఉండేటప్పుడు ఆలోచించుకునే వారు ఉండాలి. ఎందుకంటే అందులో ఉంటే కొన్ని కొన్ని పర్యాయాలు దేవుని ఆ మందిరానికి అంటే ఆరాధన కొన్ని కొన్నిసార్లు ఆటంకంగా ఏర్పడుతుంది. వద్దు అని నేను చెప్పను, అంటే ప్రభు ఏదైనా కూడా ప్రయోజనకరమే తప్ప అది నిష్ప్రయోజనం అని ప్రభు చెప్పలేదు. కానీ ఎట్లాంటి సమయాల్లో మనం ఖచ్చితంగా ప్రభు వైపు నిలబడే వారంగా ఉండాలి. ఆ సమయంలో ఎవరినైనా పంపేవారంగా ఉండాలి తప్ప. ఆ టైంలో కొంతమంది ఖచ్చితంగా వెళ్ళవలసిన టైంలో వెళ్ళిపోతూ ఉంటారు, ఇటు అటు కూడా ఉంటూ ఉంటారు. బ్యాలెన్స్ చేయటం అనేది తప్పదు, చాలా మట్టుకు గమనిస్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, ఈ డ్వాక్రాలో లీడర్ అయిన తర్వాత ప్రెసిడెంట్ అయిన తర్వాత అయితే ఈ మధ్యలో అంగన్వాడి పోస్టులు వచ్చినాయి. చాలా పోస్టులే ఉన్నాయి జగన్ ఆయంలో, చంద్రబాబు నాయుడు ఆయంలో. ఇట్లలోకి వెళ్ళిన తర్వాత ఆధ్యాత్మిక జీవితం కాస్త నాశనమవుతూ ఉంటుంది. ఇదేంటి పాస్టర్ గారు అండి, పనిచేసుకోవడం తప్పండి, పనిచేసుకుంటే దేవుడు తిడతాడండి, పనిచేసుకుంటే ఆత్మ చచ్చిపోద్దండి, నాశనమైపోద్దని కాదు. ప్రియమైన వాళ్ళరా, ఏ మహిళకైనా ఏ పురుషుడికైనా ఆదివారం సెలవు ఇండియాలో, అదే ప్రభు పెట్టిన గొప్ప మహత్యం. ఆదివారం సెలవు, ఆదివారం ఖచ్చితంగా దేవుడిది. గవర్నమెంట్ వాళ్ళు స్టాంప్ ఇచ్చి చెప్తారు సండే ఇజ్ హాలిడే. ప్రియమైన వాళ్ళరా, కానీ దేవునికి కాదు, ఆ రోజే వర్కింగ్ డే. సండే ఇస్ వర్కింగ్ డే. ప్రియమైన వాళ్ళరా, ఎవరికి? క్రైస్తవ బిడ్డలమైన మనకి. ఎవరికి? మాధుర్యాన్ని పంచిపెట్టడానికి. నీవు కలిగి ఉన్న ప్రియమైన వాళ్ళరా ఆ మాధుర్యమైన అనుభవాన్ని పంచిపెట్టడానికి నీకు సండే వర్కింగ్ డే. నీకు సండే పనిచేసే రోజు, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పనిచేసే రోజు ఆదివారం. ప్రియమైన వాళ్ళరా, అది ప్రభుకి ఇష్టమైన దినం, ప్రభు కోరుకున్న దినం. ప్రియమైన వాళ్ళరా, వారు రోజులు ప్రభు మనకిచ్చి 7వ దినమున ప్రభుతో ఉండటానికి ప్రభు కృప చూపించిన రోజు. ఈరోజు కూడా మనం తినేస్తే, ఈరోజు కూడా మనం లాగేసుకుంటే, ఈరోజు కూడా మనం దొంగిలితే, మరి ప్రభు ఏ రకంగా నిన్ను క్షమించగలడు, ఏ రకంగా ప్రభు ఇంకా సమర్థించగలడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి పత్రిక మనం చదువుకున్నట్లయితే తండ్రికిని నరులకు మధ్యను క్రీస్తీయుస నరుడు మధ్యవర్తిగా ఉన్నాడని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు నీ గురించి సిఫార్సు చేస్తున్నాడు ప్రభు. క్రీస్తు నీ గురించి తండ్రితో మాట్లాడుతున్నాడు. హే ఆశీర్వాదం మాట, ఇంకా లేకపోతే వ్యక్తి మారని ప్రభు కంగారు పడకు నాయన. ఈవేళ వచ్చేస్తారు, రేపు వారం వచ్చేస్తారు, కంగారు పడకు నాయన, కంగారు పడకు. ఆయన మన గురించి మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. కానీ నువ్వు లోబడుతున్నావా? నువ్వు మాట వింటున్నావా? ఇవన్నీ విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో ఉండగలుగుతున్నావా? లేదే,
ఈ రోజు గల అటు ఇటు ఊగిసలాడే గుణములు ఉన్నాయేమో. ఈ అటు ఇటు ఊగిసలాడే గుణం వాడిదే రెండవ అధ్యాయం రెండవ వచనంలో కూడా చెప్తూ ఉంటాడు. మరోసారి దేవదూతల యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి యొక్క దినము తటస్థించగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకు వచ్చిన మళ్ళా అడిగాడు ప్రభు యెహోవా రెండవ వచనంలో రెండు రెండులో యెహోవాని ఎక్కడి నుండి వచ్చుతామని వాడిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు ఇటు అటు తిరుగులాడే బుద్ధి వాడిదే రెండవి. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరు మనలారు సహోదరులారు, భూలోకంలో ఇటు అటు తిరుగులాడే బుద్ధి వాడిది. నువ్వు ఎక్కడో చోట నిలకడ ఉండు దేవుని వాక్యం వినటానికి, ఏదో ఒక పాస్టర్ గారు కట్టుబడి ఉండు, ఏదో ఒక సంఘానికి కట్టుబడి ఉండు, అక్కడెక్కడ డ్యాన్స్ తొక్కావు అనుకో, ఎటు కాకుండా పోతాం. దేవుని చెప్తున్న మాట ఆమేన్ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చెప్తున్న మీకు సమయపోయింది. నేను రేపటి దినాన్ని కూడా ఇదే వాక్యాన్ని కంటిన్యూ చేస్తుంటాను. ప్రియమైన వాళ్ళరా, ఇటు అటు తిరిగే వారం ఉండొద్దు. ప్రభు కొరకు మనం ఏర్పరచబడ్డాం, సేవకుడిగా నేను వాళ్ళ విశ్వాసులకు మీరు ప్రభువుని కలిగి ఉన్నాం. ప్రభు మనలో ఒక మాధుర్యాన్ని పెట్టారు, జీవవాక్యాన్ని మనకిచ్చారు, జీవద్వారాలు జీవధారు నీరు నుండి బయలు వెళ్ళిన వాక్యం తయారు చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాధుర్యాన్ని అనేక మందికి పంచి ఇచ్చేవారు ఉన్నారు కాబట్టి మనము ఈ లోకములో వాని స్వభావం కలిగి ఉండొద్దు, అటు ఇటు తిరిగే స్వభావం వద్దు. ఇంకా ఈ అటు ఇటు తిరిగే స్వభావం ఎవరు కలిగి ఉన్నారో దాని వల్ల వచ్చే విపరీతం ఏంటో వైపరీత్యం ఏంటో రేపటి దిన మరలా ధ్యానించుకుందాం. దేవుడి తన మాటలు అందరి వెనుకలో దీవించి ఆశీర్వదించుని కాక ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కానిపోతున్న పరమ తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీరే మాకు సహాయం చేయండి, నడిపించండి. ఇంతవరకు ప్రభు న్యాయాధిపతుల గ్రంథంలో 9:13 వచనం ద్వారా ఇదో ప్రభు ద్రాక్షవల్లి చెట్లతో మాట్లాడుతుంది, నేను నా మాధుర్యమును నా దేవునికి మనుషులకి ఇయ్యక మాని మీ మీద రాజుగా ఉండి అటు ఇటు ఊగిసలాడుదునా అని ప్రభు. నిజమే, ఈరోజు క్రైస్తవ బిడ్డల మీద చాలా మట్టుకు ఈ పదవుల ద్వారా లోకంలో కొన్ని పనుల ద్వారా ప్రభు పట్టబడి ఇటు నీ సన్నిధికి కాకుండా అటు లోకంలో కాకుండా అటు ఇటు ఊగిసలాడే బ్రతుకు అయిపోయిందేమో, అటు ఇటు ఊగిసలాడే భక్తి అయిపోయిందేమో. ఒకసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటానికి, మమ్మల్ని మేము ఉపేక్షించుకుంటానికి మరి కుమారుని ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రార్థన చేస్తూ మీరే మాకు తోడేయండమని ప్రభు. ఈ వాక్యమును రేపటి దినాన్ని కూడా మేము కంటిన్యూ చేసుకుంటాను ప్రభు, మరి వివరించుకుంటాను కృప మాకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. అమ్మాన్ తండ్రి, దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం కూడిన మనకును లోకైన పరిశుద్ధులకు ప్రత్యేకించి ఈ వేయగారు ప్రేయర్ గ్రూప్ మినిస్టర్ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యకును దేవుని కృప సమాధానము ప్రతి నిమిషము ప్రతి దినము తోడే ఉండి ముందు నడిపించండి కాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ ఉన్నారండి దేవుని చిత్తమైతే రేపటి దినాన గురువారి దినాన మన తిరిగి కలుసుకుందాం, ఈ వాక్యాన్ని కొనసాగించుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక ఆమేన్.